ముందులేస్తే వారి ప్రవచనాలు, వచనము ప్రవచనము అది ధారు ఆకాశ గంగు సాహితీ ప్రధానము సాహితీ నదులు లేకపోతే ఇవన్నీ కలిసి సముద్రంలో కలుస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నామే ఉన్న భావన మనకు కలుగుతుంది. మనకి మాత్రం దేవుడు ఉన్నాడు, ఉన్నాడు అనడానికి ఈయనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులే కారణం. ఎంతో మంది ఆయన ఎక్కడ కనపడతాడో చూద్దాం, ఏం మాట్లాడతాడో విందాం, ఆయన ఒకసారి చూస్తే బాగుండు, ఆయన ఒకసారి ముట్టుకుంటే బాగుండు అనేటువంటి ఎన్ని లక్షల కోట్ల మంది ఎదురు చూస్తున్నారో మనకు తెలుసు. అటువంటి వ్యక్తి కాకినాడలో పుట్టడం మన అదృష్టం, కాకినాడలో పెరగడం మన అదృష్టం. వెనసి ఇది ఆంధ్రదేశపు అదృష్టం. మీరు మా ఆంధ్రదేశపు సంపద డబ్బు చుట్టూ భూమి ప్రదక్షిణ చేస్తున్న రోజుల్లో ఒక్క పైసా ముట్టుకోకుండా, నాకు అక్కర్లేదు, నాకు ఇటువంటి డబ్బు నాకు అక్కర్లా, పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి నాలుగు ముక్కల్ని మీకు చెప్పడానికి నేను ఉద్దేశింపబడ్డాను. అందువల్ల ఆ పరమేశ్వరుడు యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చినటువంటి ఒక చిన్న వ్యక్తిని నేను. బాలశాల సారణవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కోడలకిచ్చి అప్పుడు కూడ భుజించట కన్నా సత్కలు హాలిపోయింది. హలం దునుకుని బతికింది ఏమిటి? నాకు వచ్చే జీతంతో నేను బతుకుతాను, నా భార్య పిల్లల్ని పోషించుకుంటాను, హాయిగా ఉంటాను, ఎవరన్నా వింటే అక్కడ కూర్చొని నాలుగు ముక్కలు చెప్తే వింటే ఆనందించి అబ్బా మీ అంత వాళ్ళు ఏంటంటే అదంతా పరమేశ్వర అర్థితో అనుకుంటారు మీరు. అందుకని బబ్బెరపోతాను అనద్దు, అనాలా వద్దా? అదే ఆయన కావాలనుకున్నాడు, అదే ఈయన కావాలనుకున్నాడు. పలికేంటే భాగవతం ఒక పలికించేడు వాడు రామభద్రుడు పలికిన భావపడుకున్నట్టు అని ఆయన అంటే నాకు తెలిసిన నాలుగు ముక్కలు చెప్తుంటే ఎంతో బిగ్గా వింటున్నారు అంటాడు. ఈయన నేను చెప్పే నాలుగు ముక్కలా అవి మన ఓపిక దీనికంటే చాలా గొప్పదని చెప్పడం. ఏది ముట్టుకుంటే ఏది చెప్తే ఏ అక్షరం స్పష్టంగా అంతటి విద్వత్తు ఆ భగవంతుని ప్రసాదించాడంటే తల్లి ఆయన అంటాడు నిన్ను కన్నది కానుపు రామా అని. శ్రీరామచంద్ర రామదాసు నిన్ను కన్నది కానుపు రామా, నిన్ను కన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.